हेलो व्यूवर्स, नमस्ते. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఇన్ఫర్టిలిటీ సమస్య గురించి తెలుసుకుందాము. సో ఇన్ఫర్టిలిటీ అంటే బేసికల్లీ ఇది ఓన్లీ ఫీమేల్స్లో ఉండే ప్రాబ్లమేనా లేకపోతే మేల్స్లో కూడా ఉంటుందా? ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ కాకుండా వాళ్ళ రిలేటివ్స్ అనేది అడిగే క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఫీమేల్ అనేది 9 మంత్స్ క్యారీ చేయాలి, కాబట్టి ఇది ఓన్లీ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమే అన్నట్టుగా చాలామంది అనుకుంటుంటారు. బట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫీమేల్ పాపులేషన్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 100 కపుల్స్ 100% అనేది మనం తీసుకుంటే అందులో 30%లో ఫీమేల్స్లో ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈక్వల్లీ మేల్స్లో కూడా ఉండే ఇష్యూస్ అనేవి కూడా 30% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అందుకు మేల్స్ అండ్ ఫీమేల్స్ అనేది ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలో ఈక్వల్ భాగంగా ఉంటారన్నమాట. అందుకు వీళ్ళల్లో అసలు ప్రాబ్లము అనేది ఏముండొచ్చు అనేది మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్. ఫీమేల్స్లో అనేది మనం చూస్తే మెయిన్గా మనం కేటగరైజ్ చేసినప్పుడు ఎనటామికల్గా ప్రాబ్లం అనేది ఏ లెవెల్లో ఉండొచ్చు అంటే 3 లెవెల్స్. ఫస్ట్ వచ్చేసి ఓవరీ, తర్వాత వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్, నెక్స్ట్ వచ్చేసి యూట్రస్. సో ఈ 3 లెవెల్స్లోనే మెయిన్గా ఇష్యూస్ ఉండే ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అంటే అండాశయము అంటే ఓవరీ, ఈ అండాశయంలో ఎగ్ నెంబరు అనేది ఎక్కువ ఉన్న ప్రాబ్లమే చాలా తక్కువ ఉన్న ప్రాబ్లమే. అండాశయంలో అంటే మెయిన్గా మనం చూసేది పీసీఓఎస్ ఒకటి చూస్తాము, పువర్ ఓవేరియన్ రిజర్వ్ ఒకటి చూస్తాం. ఈ రెండు ఎక్కువగా మేజర్గా కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అండ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు అనేవి వస్తుంటాయి. తర్వాత మనము ట్యూబ్ విషయానికి వచ్చేస్తే, ట్యూబ్స్ అనేది కొందరిలో ఒకటి సింగిల్ బ్లాక్ ఉండొచ్చు, ఇంకొకటి ఇంకా పేషెంట్స్లో 2 సైడ్స్ కూడా బ్లాక్ అనేది ఉండొచ్చు. సో ఈ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉండే కారణం వల్ల కూడా సంతాన లేమి సమస్య అనేది వస్తుంది. అండ్ ట్యూబ్స్లో బ్లాక్స్ రావడానికి అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు, లేదంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్, లేదంటే ఎండోమెట్రియోసిస్, ఇటువంటివి మేజర్గా ఏవైనా ఉన్నా కానీ ట్యూబ్స్లో మనం బ్లాక్స్ చూస్తుంటాం. తర్వాత యూట్రస్ విషయానికి వచ్చేస్తే, యూట్రస్లో మనము చూడాల్సింది షేప్, సైజ్, తర్వాత దాని స్ట్రక్చర్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలా ఏమున్నా కానీ యూట్రస్లో ఇష్యూస్ అనేవి సంతాన లేమి సమస్యకి దారితీసే ఛాన్స్ అనేది ఉంటుంది. షేప్ సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, షేప్ అనేది సరిగ్గా లేనప్పుడు, అంటే ఆ షేప్లో డీఫార్మిటీస్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచిలో పొర అనేది సెప్టమ్ అంటాము, సెప్టమ్ అన్నా కానీ, లేదంటే అది వేరేలాగా 2 భాగాలుగా చీలిపోయి ఉంది అంటే బైకార్నివేట్ యూట్రస్ అన్నా, డైడెల్ఫిస్ అన్నా, లేదు అంటే యూనికార్నివేట్ యూట్రస్ అన్నా, ఇలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అండ్ యూట్రైన్ అబ్నార్మాలిటీస్లో ప్రెగ్నెన్సీస్ అనేది నిలిచిన అప్పుడు వీళ్ళలో ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత అది మళ్ళీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. సో ఈ 3 లెవెల్స్లో మనకు జనరల్గా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ సంతాన లేమి సమస్యకి దారితీస్తుంది. అదే ఇప్పుడు మనము మేల్స్ విషయానికి వచ్చేస్తే, మేల్స్లో మనము వీళ్ళలో ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చూసినప్పుడు 3 కేటగిరీస్ లాగా వీళ్ళని మనము డివైడ్ చేయొచ్చు. అదేంటి అంటే ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అన్నమాట. టెస్టిక్యులర్ అంటే ఏంటి, మేల్స్లో ఎక్కడైతే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందో దాన్నే టెస్టిస్ అంటాము. సో దీనికన్నా ముందు లెవెల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే టెస్టిస్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే పోస్ట్ టెస్టిస్ లెవెల్లో ప్రాబ్లం ఉందా అనేది వీళ్ళని మనం కేటగరైజ్ చేస్తాం. టెస్టిస్ కన్నా పైన ప్రాబ్లం ఉంది అంటే ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్మోన్స్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వీళ్ళకి ఇష్యూస్ అనేవి వస్తాయి. అదే టెస్టిస్ లెవెల్లో అంటే లోకల్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ వారికోసిల్ అయినా కానీ, లేదు అంటే మమ్స్ ఆర్కైటిస్, అంటే వీళ్ళల్లో ఏంటి అంటే చిన్నప్పుడు ఇలాంటి పేషెంట్స్కి ఎప్పుడైనా మమ్స్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టెస్టిస్ డ్యామేజ్ అవ్వడము, ఆర్ఎల్స్ టెస్టిస్ అనేది ప్రాపర్ పొజిషన్లో ఉండకపోవడము, అంటే టెస్టిస్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా కానీ టెస్టిక్యులర్ కాజెస్లోకి వెళ్తారు. తర్వాత పోస్ట్ టెస్టిక్యులర్ అంటే నెక్స్ట్, అంటే టెస్టిస్ అనేది బాగానే ఉంది, దీని తర్వాత వచ్చే కాజ్ అనేది ఏంటి అంటే వీళ్ళకి ఎరెక్షన్, ఎజాక్యులేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ఎల్స్ లోపల మంచిగానే ప్రొడక్షన్ జరిగినా కానీ బయటికి వచ్చే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయా, ఇలాంటి కాజ్ ఏమైనా ఉంది అంటే దాన్ని పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అని అంటాం. సో ఈ 3 లెవెల్స్లో అనేది మనము డివైడ్ చేసినప్పుడు ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అనేది మనం ఫస్ట్ వాళ్ళని కేటగరైజ్ అనేది ప్రాపర్
ప్రాపర్గా చేస్తే మనము వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అంటే హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి చేసినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెస్టిక్యులర్ లెవెల్లో అంటే లోకల్ కాజెస్ కరెక్టబులా, లేకపోతే అవి కరెక్ట్ చేయలేని కండిషన్సా. కరెక్టబుల్ కాజెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోసీల్ అయినా ఏమన్నా ఉన్నప్పుడు, లేదు అంటే వారికోసీలు ఇలాంటివి అనేది మనం కొంచెం ట్రీట్మెంట్ అనేది చేసినప్పుడు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అని ఉంటాయి. కరెక్ట్ చేయలేని కండిషన్స్ అంటే జెనెటిక్ కాజెస్, అంటే క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేంజ్ చేయలేము. ఇప్పుడు దాని ప్రకారము టెస్ట్స్ ఏమైనా చిన్నగా ఉండి ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగట్లేదు అంటే అది మనం ఏమి కరెక్ట్ చేయలేని కండిషన్. నెక్స్ట్ వచ్చేది పోస్ట్ టెస్టిక్యులర్. పోస్ట్ టెస్టిక్యులర్ అనేది కూడా మనము ట్రీటబుల్ కండిషన్, ఎందుకంటే దారిలో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంది అంటే అది క్లియర్ చేసుకుంటే నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అది క్లియర్ అవ్వడం లేదు అన్నా కానీ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతున్నప్పుడు వీళ్ళకి సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి చేసి టీసా అన్నా లేకపోతే బయోప్సీ అన్నా వాట్ ఎవర్ ఏదైనా కానీ చేసినప్పుడు లోపలి నుంచి స్పర్మ్స్ అనేవి బయటికి తీసినప్పుడు ఆ స్పర్మ్స్తోని వాళ్ళ పార్ట్నర్కి ఐవీఎఫ్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఇలా ఫర్టిలిటీలో మేల్ అండ్ ఫీమేల్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు, అండ్ వాళ్ళల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అండ్ ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్తున్నారు అంటే అట్లీస్ట్ వన్ విజిట్ అయినా కానీ ఇద్దరు కలిసి వెళ్తే వాళ్ళల్లో ఎటువంటి సమస్య ఉంది అన్నట్టుగా చూసినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ప్లాన్ అనేది డిసైడ్ చేస్తే డెఫినెట్లీ ఆల్మోస్ట్ చాలా కపుల్స్కి అనేది కన్సెప్షన్ అనేది ఈజీగానే వస్తుందండి. థ్యాంక్ యూ.